నేటి కార్యక్రమం కొత్తవాడ మరి ఏదైతే జైతెల్ల సింగిల్ విండో ఆధ్వర్యంలో ఇక్కడ సెంటర్ ఓపెనింగ్ చేసిన గౌరవాలు అదైతే రైతులు పండించిన పంట ప్రతి పంటను కూడా ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వారు తెలియజేయడం మరి ఇట్లాంటి కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా మరి రైతుకి ఏ కష్టం కానియకుండా రైతులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా మరి ఇదైతే ఏదైతే సెంటర్లు గతంలో లేని సెంటర్లు కూడా ఇప్పుడు ఇక్కడ ఏదైతే కొత్తవాడ సెంటర్ గతంలో లేదు అయినప్పటికీ కూడా సారు ఏదైతే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో
మరి మనం ఈరోజు మళ్ళీ కొత్త పునఃప్రారంభించుకున్నాం. మరి ఇక్కడ ఇదే కాకుండా ఇక్కడ పెరకపల్లె కానీ స్థానిక లాస్ట్ టైం జాప్తపూర్ కానీ మరి అత్యధిక కొనుగోలు చేసి మరి రైతులకు ఏ కష్టం రానియకుండా ఏదున్నా ప్రతిదీ వారి సూచన మేరకు మరి రైతులందరూ కూడా కొత్త ఊపుకతోటి మేచర్ వచ్చిన కుప్పలు తీసుకొచ్చి మరి ఇక్కడ సెంటర్ అందరూ కూడా ఉపయోగపడేలా ఉన్నది కాబట్టి జైతల పరిసర ప్రాంత రైతులందరూ కూడా సహకరించి మరి సెంటర్లకు తీసుకురావాలని తెలియజేస్తున్నాను. జైత్యాల పట్టణ పరిసర ప్రాంతాలు ఈ రైతులు పండించిన ఆహార ధాన్యాన్ని జైత్యాల పిఎస్సిఎస్ సెంటర్ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్లో ప్రారంభోత్సవం ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ గారి ఒక ముందు చూపు వల్ల ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 24 గంటల కరెంట్ ఇవ్వడం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఈ రెండవసారి ఎలక్షన్ కాగానే నీళ్లు విడుదల చేసి దాదాపు 60 టీఎంసీల నీళ్లు కింది ప్రాంతాలకు ఇవ్వడం వల్ల ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు సమృద్ధిగా ఉండి అవన్నీ కూడా రావడం చెరువులు దవ్వడం పెట్టుబడి సమయానికి విత్తనాలు అన్నిటితోటి ఒక్క జగిత్యాల జిల్లాల 247,000 ఎకరాలల్లో వరిధాన్యం పంట వచ్చింది. అంతా వచ్చి మన చేతికొచ్చే సమయంలో మరి ఇప్పుడు ఈ కరోనా వ్యాధి రావడం వల్ల ధాన్య సేకరణ చాలా ఇబ్బందిగా ఏర్పడ్డది. అయినా కానీ జిల్లా యంత్రాంగం 51 సెంటర్లు మన పిఎస్సిఎస్ ద్వారా మొత్తం నియోజకవర్గంలో జైత్యాల నియోజకవర్గంలో అదేవిధంగా ఒక 50 సెంటర్లు ఐకేపీ ద్వారా అంటే దాదాపు 100 సెంటర్లు జిల్లా మొత్తం కలిపి 380 సెంటర్లు ఉంటే ఒక 100 సెంటర్లు ఒక జైత్యాల నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా అలా జైత్యాల పట్టణాలు ఇక్కడ కూడా ఏర్పాటు చేసాం. ఒకే ఒక్కటి మార్కెట్ కమిటీలో అది కూడా సెంటర్ క్యాన్సిల్ చేయలేదు. ఎందుకంటే ప్రజలు గుమిగూడద్దు, ఏ ఊరు రైతులు అదే ఊర్లే పోసుకోవాలనే నిబంధన ముఖ్యమంత్రి పెట్టారు. ఎందుకంటే కరోనా వల్ల ఒక ఊరోళ్ళు ఇంకో ఊరికి పోద్దని అదొక్కటి తప్ప దానికి బదులు కూడా బైపాస్ రోడ్లో అది నడుస్తుంది సెంటర్ చెలిగల తాటిపల్లి బైపాస్ రోడ్లో అంతర్గాం బైపాస్ రోడ్లో అక్కడ కూడా సెంటర్ నడుస్తుంది. కానీ మార్కెట్ ఒక్కటే వేయడం మంచిది. చాలా చోట్లలో మనందరికీ తెలుసు, చాలా చోట్లలో నేను అన్ని సెంటర్లు తిరుగుతూ ఉన్నా, మీరు కూడా మీడియా ద్వారా చూస్తూ ఉన్నారు, ప్రజలు 70% ప్రాంతాలలో ఐకేపీ సెంటర్లో గ్రామాలలో వండింది పోయడానికి ఒక 20% పంట ధాన్యం పోస్తుంది కూడా స్థలం లేదు. మూటపల్లి పోయినా, కొత్తపేట పోయినా, వీరాపూర్ పోయినా చాలా గ్రామాలు చూస్తాం, మంగళ పోయించడం చాలా గ్రామాలు తిరిగినాం, ప్రతి మారుమూల గ్రామం అదేవిధంగా స్థానికంగా చూస్తాం. ఒక 20-25 గ్రామాల్లో కెనాల్ పక్కకు ఉన్న గ్రామాలు అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. ఈవెన్ అనంతారంలో ఒక గుట్ట దగ్గర సాగు చేసుకుని పోసుకున్నారు. సంగంపల్లిలో నేను పోయిన సంవత్సరం చూసి ఈ సంవత్సరం చూడలే, కానీ చాలా చిన్న ప్లేస్ ఉంది. కాబట్టి ఈసారి యంత్రాంగం రైతుల సహకారం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే జోకతందుకు లేబర్ లేరు. ఇక్కడేదో స్థానికంగా మా కొమరయ్య 10 మంది జమ చేసేయండి, రైస్ మిల్లల్లో దించుకోవడానికి లేరు. నెట్టింగ్ అంటారు, రైస్ మిల్లలో దించిన తర్వాత ఒకటి మీద ఒకటి పేర్చాలి, లేకపోతే అక్కడ స్థలం ఉండదు. అదంతా కూడా బీహార్ కూలీలు చేసేవారు. అంతకుముందు 10 రైస్ మిల్లు ఉండే. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ పంటలు పండేది చూసి ఈ స్థానికంగా వ్యాపారస్తులు లేని వల్ల 60 రైస్ మిల్లు వేసింది. 60-60లో 3,600 మంది లేబర్ బీహార్ వాళ్ళు ఉండేవాళ్ళు. మన ప్రాంత కూలీలు సరిపోవట్లే. ఈసారి అంతా కొడితే 1,000 మంది కూడా లేరు. దానివల్ల అక్కడ అన్లోడింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. నినాకమని నేను చూసింటి పోతా పోతా ఉంటే మొరపెల్లికాడ మా పిఎస్సిహెచ్ మైపాల్ రెడ్డి గారు వాళ్ళ లేబర్ అంతా కూర్చొని ఉంటుంది. అయ్యో అందరూ వట్టి కూర్చున్నారు అంటే లారీలు పంపిన చెప్పేలకెళ్ళి మళ్ళీ వాపసు రాలేదు లారీలు అని. అంటే కారణం ఏంటంటే అక్కడ దించుకోక మళ్ళీ ఆ తర్వాత వేరే కొన్ని గ్రామాలల్లో చేయలేదు కాబట్టి వేరే రైస్ మిల్లకు పంపడం ఈ రకంగా జరుగుతూ ఉంది. ఈసారి రైతులకు ఎంతైతే నెల రోజుల కింద వరకు ఎంత సంతోషంగా ఉండిరో అది కొంత బాధ. ఒక రకంగా కొంత దిగుబడి తగ్గింది, అగ్గి తెగులు రోగం వచ్చి పంట దిగుబడి పంట తగ్గింది, విస్తీర్ణం పెరిగిన. అయినా కానీ ఎప్పటికంటే రికార్డు పంటనే ఉంది. ఇంతవరకు ఎన్నడూ కూడా కరీంనగర్ జైత్యాల జిల్లా కాదు, ఎక్కడ పండనంత పంట ఇప్పుడు వస్తున్నది, దిగుబడి తగ్గినాయి. ఎందుకంటే విస్తీర్ణం చాలా పెరిగింది.
समय में రైతులు బాగా సమయానం పాటించాలి లైన్ ఆర్డర్ మీకు మీరుగా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో నంబర్లు తీసుకొని లైన్ ప్రకారం చేసుకోవాలి ఇన్ కేస్ ఆ నంబర్ ప్రకారం ఉన్న వాళ్ళది మాయిశ్చర్ రాకపోతే కోత కాకపోతే నెక్స్ట్ వాళ్ళకి ఇయ్యాలి ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఈ ముందు నంబర్ వచ్చిన వాళ్ళకి ఇయ్యాలి ఈ రకంగా మీరు చేసుకోండి కొన్ని గ్రామాల్లో హార్వెస్టర్ ఎట్టట్ల వస్తుందో అట్టట్ల బుక్ రాసుకుంటున్నారు मुंदगाल कुछ मुंदा पेको मरी जगत्याल पटण चुटपा उ रैतु समन्वय तो अन्नी वर्ग वमन्वय तो पेट मन वर्डू रईस मिलक होता है भगवंत दयवल करोना कंट्रोल मूड तारीख तरह बिहार लेबर वस्तु अधिकार नमक तो प्रजाप्रति मैं नमक तो मरी इदंत ఇక భవంతం దయానట్టే ఉన్నది ఎందుకంటే కరోనా గురించి ఎవలకి ఈ రోగం గురించి సక్క ఎవలకి తెలియదు ఇదివరకు మందు లేదు అది ఎప్పుడు నయం అవుతో తెలియదు చాలా సమస్యలు ఉన్నాయి చూసినారు గన్ని బ్యాగ్స్ పెద్దై సంచులు మనకు వాస్తవానికి పశ్చిమ బెంగాల్ నుంచి రావాలి అక్కడ అన్ని లాక్ డౌన్ తోటి బంద్ ఉన్నాయి ఉన్న వాటిని అడ్జస్ట్ చేస్తున్నారు రైస్ మిల్లల్లో కరోనా జరుగుతా ఉంది రైస్ మిల్ అంటున్నా డీలర్ల దగ్గర మన బియ్యం ఏది ఇచ్చారు అవి తీసుకున్నారు సుతిల్ దారం కూడా దొరకలేదు మొన్నక సుతిలి దారం కూడా దొరకలేదు రైతు కుట్టడానికి మొన్నక ట్రేడర్ వచ్చి మధ్యప్రదేశ్ లో అవైలబుల్ ఉన్నది మహేష్ అనే వ్యక్తి ఇక్కడ వ్యాపారస్తుడు మధ్యప్రదేశ్ లో అవైలబుల్ ఉన్నది నేను తీసుకొచ్చుకుంటా సార్ పర్మిషన్ ఇప్పిరా అంటే ఇక్కడ నేను అడిషనల్ ఎస్పి గారికి చెప్పి పర్మిషన్ కూడా ఇప్పించడం జరిగింది అంటే ఈ రకంగా రైతుల కోసం ఎల్లా వేళలా మా స్థానిక నాయకులు గాని మేము గాని అందుబాటులో ఉంటూ ప్రతి పని ప్రతి కిలో ప్రతి రైతు ధాన్యం ప్రభుత్వం సంత ధాన్యంలాగా భావిస్తుంది ప్రతి కిలో కొనాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు 27000 కోట్ల రూపాయలు ఇప్పటికే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ఇవ్వడం జరిగింది బ్యాంకుల ద్వారా గాని రకరకాలుగా మనం పక్క రాష్ట్రాలు చూస్తే ఇప్పటికి కూడా ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మనకి ఇట్లా ఉంటాయి ఎక్కడ కూడా ఇదివరకు వరధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు మక్కజొన్న గాలే మనమే మక్కలు ఏమై తీసుకురాని కొంటాం అంటున్నాం ఇంకా తకలపల్లికడ సెంటర్ స్టార్ట్ చేస్తాం అని చెప్పి ఉన్నట్టుండి కూడా డిసిఎంఎస్ వాళ్ళని చాలాసార్లు చెప్పినాం వాళ్ళు ఇంకా ఎండలేదని కొందరు కొందరేమో దరెక్కొస్తారు అంటే ఈ ప్రభుత్వం 3000 కోట్లు మక్కలు కొనుతందుకు 27000 కోట్లు ఈ వడ్లు కొనుతందుకు పెట్టడం జరిగింది రైస్ మిల్లర్లు కూడా కొంత లేబర్ ను సమకూర్చుకోవాలని చెప్పారు నేను ఇక చివరగా తెలియజేసేది ఇక్కడ స్థానికంగా మన అమాలి సంఘ నాయకులు కొమరయ్య వాళ్ళ బృందం పనిచేస్తా ఉంది కానీ చాలా చోట్ల లేదు మన రైతులు రైతు నాయకులు ముఖ్యంగా యువకులు శక్తున్నోలు 40 కిలో లేపటోలు స్థానికంగా కూడా కొంత టీములు ఏర్పడాలి అని చెప్పేది జైతారనే కాదు మీడియా ద్వారా వివిధ గ్రామాలకు కూడా ఈ మెసేజ్ పోతదని దయచేసి ఒకటి మనకి ఏ కళ్ళం కూడా కొందరు అంటున్నారు కళ్ళాలు ఉన్నాయి రెడీ ఉన్నాయి అని చెప్పి కళ్ళాలో ఎక్కడ కూడా స్థలాలు లేవు ఐకేపీలకు స్థలాలు రెడీ ఉన్నాయని చెప్పి మొన్న నేను ఏమని చెప్పాలో నాయకులు అన్నారు అది కరెక్ట్ మాత్రం కాదు వారు ఎక్కడికి వచ్చినా నేను వారి ఇంటి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా బారాణ సాగర్లలో సరిగా సరిపో అసలు రైతులు గిన మొత్తం తెచ్చి కళ్ళాలలో పోతే అసలు నాకు తెలిసి ఏడ లేదు అంత జాగ వడ్లు కంతమంది మీరు కూడా ఒప్పుకుంటారా లేదా చెప్పండి మరిగా వేరే వేరే ఊర్లలో ఉన్నాయన్నా పొడిడ కాదు ఏడ కూడా లేవు సరిపోయేంత కళ్ళాలు లేవు కాబట్టి రైతులు ఇబ్బందే అంతకుముందు డైరెక్ట్ తీసుకొచ్చి కళ్ళంలో పోస్తారు ఎంట ఎంట పోతుండే దాని దత్తురు పోతురు మనం పోతురు ఈడ కూడా మనం చూసాం పోయింది ఇప్పుడు ఇది కూడా ప్రైవేట్ జాగాలు ఇక్కడ వచ్చే పరిస్థితి ఉన్నది కళ్ళాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు ఎప్పటి నుంచో పోతున్నారు కాబట్టి చాలా చోట్లలో కూడా అదే పరిస్థితి ఉంది అయితే ఎంతకుముందు ఎంట ఎంట పోతుండే ఇప్పుడేమో లేబర్ లేక మనకు పోయే పరిస్థితి లేదు కొన్ని స్థానిక రైతులు కొంతమంది హమాలీలను పట్టుకొని పంపితే అక్కడ రైస్ మిల్లల్లో దించుకునే పరిస్థితి లేదు రైస్ మిల్లల్లో దించే పరిస్థితి లేదు వాళ్ళు రోజుకు 6 లారీలు మాత్రమే తీసుకుంటామని చెప్తా ఉన్నారు అంతకంటే ఎక్కువ వాళ్ళ లేబర్ లేదని చెప్పి చేతులు ఎత్తడం జరిగింది ఏదైనా మనకు తొందరగా భగవంతుడు కరుణించి మనందరం కూడా సామాజిక దూరం పాటించి ప్రతి వాళ్ళం కూడా మాస్కులు పెట్టుకొని ఒకళ్ళ నుంచి ఒకళ్ళని అంటించుకోకుండా మనకు ఉండకపోవచ్చు ఎదురుంగలకు ఉండొచ్చు ఎవలకుండదు ఎట్లా తెలుస్తుంది తెలియదు
కాబట్టి తప్పక మాస్క్ పెట్టుకోవాలి ఎంట ఎంట చేతులు బట్టల సబ్బుతోటి కడుక్కోవాలి డిటర్జెంట్ సబ్బుతోటి ఎంట ఎంట ఇంట్లోకి పోయినా కడుక్కొని పోవాలి ఎవరైనా నచ్చినా కడుక్కొని రమ్మనాలి అసలు పిలవద్దు మన ఓలి ఇంటికి పోవద్దు ఓలి మన ఇంటికి రమ్మనాలి చాలా జాగృతంగా ఉంటే ఇది కొంత కంట్రోల్ కత్తది ఇలా చైనా దేశంలో ఇప్పటికాలే నోరిప్పుతలేరు పురాగా తెలియదు కమ్యూనిస్ట్ దేశం సరిగా చెప్పరు కానీ ఆడ కోటి జనాభా ఉన్న పట్టణంలో ఇది మొదలై ఇలా కంట్రోల్కి వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు కొంతవరకు దానికి వెనకాల లాక్డౌన్ ఇళ్ళకి వెళ్ళి మనుషులు బయటకు వెళ్ళనియాలి ఇంట్లోకి వెళ్ళి ఏదైనా సామాన్ ఉంటే ఒక్కడ ఒక టైం చెప్తే ఆ టైంకి వెళ్ళాలి కొనుక్కొని రెండు గంటలలో లోపల రావాలి ఆ రకమైన నిబంధనలు పెట్టినట్టు మనకు తెలుస్తూ ఉండే మరి మన దగ్గరనేమో ఇప్పటికి కూడా 90% మంది సహకరిస్తున్నారు 10% మంది ఆగమాగం ఉరుకుతూ ఉన్నారు ఇప్పుడే మా సురేష్ నేనైతే పాల ప్యాకెట్ కోసం భార్య భర్తలు ఇద్దరు వచ్చింది బైక్ మీద ఒకళ్ళ కంటే ఎక్కువ తిరగద్దని చెప్పి నిబంధననే ఉండే పాటించాలి మనం కార్లలో డ్రైవర్ ఇంకొకరు అవసరం ఉంటేనే పోవాలి ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి పాటించి ఎవరింట్లో వారు ఉంటే ఎట్లయితే ప్రతి టీవీలో చెప్తా ఉన్నారు చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు సినిమా యాక్టర్లు డాక్టర్లు అందరు చెప్తున్నారు అందరి నోట ఒకటే మాట స్టే హోమ్ స్టే సేఫ్ ఇళ్ళలో ఉండండి సురక్షితంగా ఉండండి అనవసరంగా బయటకు వెళ్ళండి వెళ్ళకండి కూరగాయలకు అవసరం ఉంటే కుటుంబం నుంచి ఒక్కరు వెళ్ళాలి 3-4 రోజుల మందం తెచ్చుకోవాలి ఊకే బయటకు వెళ్ళొద్దు అది ఎక్కడ జరగాలి ఎవరికైనా అనుమానం ఉంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నేను తెలియజేస్తున్నా ఎవరికైనా అనుమానంగా ఉంటే వెంటనే పోయి చూపించుకోవాలి దాంతో కూడా మనకు కంట్రోల్కి వస్తుంది మళ్ళీ పక్క వాళ్ళకి రాదు పత్రికల్లో మనం చూస్తున్నాం ఒక్కళ్ళ ద్వారా 10 మందికి 20 మందికి వచ్చినాయి ఈ కరోనా వల్ల చాలా ఇబ్బంది ఉన్నది ఇంకా కూడా కొన్ని ఇబ్బందులు రైతులకు ఉన్నాయని చెప్పి మా పిఎస్సిఎస్ చైర్మన్ గారు చెప్పారు కౌలు రైతులకు దాని డబ్బులు రావట్లు కానీ గల్ఫ్లో ఉన్న రైతులకు డబ్బులు వచ్చే విషయంలో ఇట్లాంటివి ఉన్నాయి అదేవిధంగా సంచుల విషయంలో ఇక్కడే చూస్తున్నాం ఈ రకమైన ధాన్యం సంచి మొత్తం కూడా నిండిపోయి ఉన్నది దాన్ని కుట్టేయడం కష్టం కొద్దిగా పెద్ద సంచులు కూడా సప్లై చేయాలని చెప్పి కోరడం జరిగింది అవన్నీ కూడా నేను కలెక్టర్ గారికి అదనపు కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది వారు కూడా అవన్నీ కూడా సమకూర్చడానికి వారి వంతుగా ప్రయత్నం చేస్తున్నారు కానీ పరిస్థితులు అందరికీ తెలుసు ప్లాస్టిక్ బ్యాగులలో పోతేనేమో ముక్క పట్టిపోతాయి తేమ వస్తుంది అదో పెద్ద బాధ ప్లాస్టిక్ బ్యాగులో పోతే ఆ బాధ జనపద సంచులు తేవాలంటేనేమో ఈ కరోనా వాళ్ళు అక్కడి నుంచి రావట్లేదు మరి ఏది ఏమైనా కానీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ప్రజలు కూడా ఈ కష్టకాలంలో ముఖ్యంగా రైతులు సహకరించాలి ఎవరి ధాన్యాన్ని వాళ్ళు కొంత ఈ సరఫరా అయినంత వరకు కూడా కాపాడుకోవాలని చెప్పి నేను కోరుతూ నన్ను ఆహ్వానించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.